అందరికీ నమస్తే అండి. షర్మిల గారు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని టార్గెట్ చేస్తోంది. ఇది నిజమా లేదా పొలిటికల్ రియాలిటీ షోనా లేదా ఒక స్క్రిప్టెడ్ డ్రామానా అనే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. దీన్ని నాణేనికి రెండు వైపులా మనం చూడొచ్చు. నాణేనికి ఒకటో వైపు, రెండో వైపు, రెండు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాణేనికి మొదటి వైపు ఏంటి, షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగనన్న వదిలిన బాణాన్ని అని జనంలో తిరిగారు, పాదయాత్ర చేశారు, కష్టపడ్డారు, రెండు ఎన్నికల్లో కూడా విపరీతంగా ప్రచారం చేశారు, పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెను పట్టించుకోలేదు, కుటుంబ పరంగా కూడా ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదో లేదంటే కారణాలు ఏమైనా అంతర్గత కారణాలు ఏవో ఉంటాయి, రాజకీయ పరంగానూ సీటు ఇవ్వలేదు కాబట్టి ఆ కారణంతో ఆమె విభేదించారు, తెలంగాణలో సమ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కు వచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మించే బాధ్యత నెత్తిన వేసుకున్నారు. సింపుల్గా షర్మిల గారి ప్లాన్ అది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరగాలి అంటే కేవలం వైసీపీ వల్లనే సాధ్యం. చంద్రబాబు గారిని తిడితే, చంద్రబాబు గారిని బీజేపీని విపరీతంగా తిడితే షర్మిల గారికి ఏమి ఓట్లు రావు, కాంగ్రెస్ పార్టీకి ఏమి ఓట్లు రావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు లాక్కున్నది చంద్రబాబు గారు కాదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లే యాంటీ చంద్రబాబు ఓట్లు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఓట్లు లాక్కున్నది బీజేపీ కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ ఓట్లే యాంటీ బీజేపీ ఓట్లు కదా. ఒక పాయింట్ సింపుల్గా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరగాలి అంటే చంద్రబాబు గారిని తిడితేనో బీజేపీని తిడితేనో పని అవ్వదు, వైసీపీని తిడితేనే పని అవుద్ది, వైసీపీని బలహీనం చేస్తేనే పని అవుద్ది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జేబుల్లో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లు మళ్ళీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జేబులు కొట్టాలి కాంగ్రెస్, చంద్రబాబు గారి జేబుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉండవు కదా. ఇది సింపుల్ లాజిక్, సింపుల్ పాయింట్, చాలా ప్రాక్టికల్ రియాలిటీకి దగ్గరగా ఉన్న అంశం. సో అందుకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు, వైసీపీనే టార్గెట్ చేస్తారు, వైసీపీనే వెంటాడి వేటాడి ఆ పార్టీనే చులకన చేసి ఆ పార్టీకి బలంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేసి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేస్తారు. అది షర్మిల గారి వ్యూహం. అయితే ఇక్కడ షర్మిల గారి వ్యూహాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం వైసీపీ పెద్దలు అర్థం చేసుకోలేదో, లేదా కావాలని షర్మిల గారిని రాజకీయంగా కాస్త పైకి లేపుదాం అని చూస్తున్నారో, కానీ నాణేనికి రెండో కోణంలో చూస్తే షర్మిల గారు ప్లస్ ఈ ఇదంతా ఒక డ్రామాలా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద శత్రువు చంద్రబాబు గారు, కేవలం చంద్రబాబు గారినే 24 గంటలు విమర్శించి చంద్రబాబు గారినే జనంలో చులకన చేసే మహత్తర కార్యక్రమం వైసీపీ ఎప్పుడూ చేపడుతూనే ఉంటుంది. సో ఇక్కడ షర్మిల గారిని విమర్శించే క్రమంలో కూడా షర్మిల గారు కూడా జగన్ చంద్రబాబు గారి మనిషే, షర్మిల గారు కూడా చంద్రబాబు గారి తరపునే స్టార్ క్యాంపెయినరే అని షర్మిల గారిని కూడా చంద్రబాబు గారి తానులో ముక్కలా కలిపేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు షర్మిల గారి మీద. కుటుంబ పరంగా చూసినా అవసరం లేదు, రాజకీయంగా చూసినా అవసరం లేదు. కుటుంబ పరంగా చూస్తే సొంత చెల్లి, ఒకప్పుడు తనతో పాటు కలిసి పనిచేసి తనతో పాటు పుట్టి పెరిగిన చెల్లి, ఆమెను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా చూస్తే చాలా చిన్న పార్టీ, చాలా చిన్న బలం, అంత బలం ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెస్పాండ్ అయ్యారు. అలాగే షర్మిల గారు మాట్లాడిన ఇమీడియట్గా ఒక గంట గంటన్నర వ్యవధిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెస్పాండ్ అయ్యారు. వైవి సుబ్బారెడ్డి గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెస్పాండ్ అయ్యారు. సాధారణంగా వైసీపీకి ఎవరైనా రాజకీయ శత్రువులు చిన్న స్థాయి వల్ల అయితే సోషల్ మీడియా ద్వారానే తిట్టిస్తారు, లేదా ఒక ఎమ్మెల్యే లేదా ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరి చేతనో తిట్టిస్తారు. కానీ ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటున్నారు షర్మిల గారిని. షర్మిల గారిని సీరియస్ తీసుకుంటున్నారు అంటేనే షర్మిల గారిని రాజకీయంగా ఎదగనిస్తున్నారు. అలా ఎదగనిస్తున్నారు అంటేనే బహుశా ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కదా షర్మిల గారికి వెళ్తాయి కాబట్టి ఆ ఓట్లు చీలని చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్లాల్సిన ఓట్లే కదా పోతాయి, ఆ ఓట్లు వెళ్తే షర్మిల గారికి వెళ్తాయి, సో మనం సేఫ్గా ఉంటాము అనే ప్లాన్ బహుశా వైసీపీలో ఉందేమో. వైసీపీ మేధావులు జర్నలిస్టులు అదే చెప్తున్నారు, షర్మిల గారు రాజకీయంగా వస్తే చంద్రబాబు నాయుడు గారికి వెళ్లాల్సిన ఓట్లే పోతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలుతుంది కదా అనే చెప్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు షర్మిల గారికి ఆ పార్టీ ఓట్లు ఆ పార్టీకి కావాలి,
కొత్తగా కాదు, ఆ పార్టీకి కొన్ని ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా ఆవిర్భవించిన పార్టీ కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఉన్న పార్టీ, దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్ని శాసించిన పార్టీ. కాబట్టి మా ఓట్లు మాకు ఇచ్చేయండి అని చెప్పి షర్మిల గారు రాజకీయాల్లోకి వచ్చారు, తిరుగుతున్నారు. మా ఓట్లు మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళ ఓట్లు ఎక్కడున్నాయో ఆ పార్టీనే టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ వైసీపీ వ్యూహాత్మకంగా తప్పు చేసి ఉండాలి, లేదా వైసీపీ షర్మిల గారు కలిపి డ్రామా ప్లే చేస్తుండాలి. నానేనికి రెండు కోణాల్లో చూస్తే రెండు వైపులో కూడా కనిపిస్తుంది. ఏది నిజం అనేది ఎవరి విజ్ఞతకు వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ఫలానాది నిజం అని మనం చెప్పలేం.